యాక్సిడెంట్ అయి అపస్మారక స్థితిలో ఉంటే వాళ్లు చనిపోయి మళ్లీ బతికారని అనుకోకండి అది నిజం కాదు అక్కడ ఏం జరుగుతుండొచ్చంటే అతనిలోని జీవం బాగా షాక్కి గురై పోవడానికే అధికంగా ముగ్గు చూపిస్తుండొచ్చు లోపల ఉండడం కంటే నిర్ణయించుకుంటోంది ఉండాలా వద్దా అని తాత్వికంగా కాదు వాస్తవంగా ఈ శరీరం ఉండడానికి సరియైన స్థితిలో ఉందా లేదా అని పరిశీలిస్తోంది ఉండాలని నిర్ణయించుకుంటే అది వైద్యుల ఘనత కాదు వారు సహాయం చేయగలరేమో కొంత సహాయం చేయగలరేమో కాని ఉండాలని నిర్ణయించుకునేది మాత్రం ఆ జీవమే ఎందుకంటే శరీరం ఇంకా యోగ్యంగానే ఉంది బహుశా ఆ వైద్యులు ఆ శరీరాన్ని ఇంకాస్త యోగ్యమైనదిగా చేసి ఉండొచ్చు వారి సాయం లేకుంటే అది అంత యోగ్యంగా ఉండకపోవచ్చు అంతవరకు సాధ్యమే కాబట్టి వారు చనిపోలేదు ఉండాలా వద్దా అన్న సంశయ స్థితిలో ఉన్నారు బయటికి పోవడానికే అధికంగా మొగ్గు చూపిస్తున్నారు లోపల ఉండడం కంటే ఇప్పుడు కూడా మీలోని జీవం కొంతవరకు బహిర్ముఖంలోకి ఉంటుంది అధికంగా అంతర్ముఖంలోకి ఉంటుంది ఆ క్షణంలో వారి జీవం అధికంగా బహిర్ముఖంలోకి ఉండి కొద్దిగా అంతర్ముఖంలోకి ఉండుంటుంది చనిపోయాక కూడా జీవం పూర్తిగా వెళ్ళిపోదు మీకు తెలియకపోతే ఈ విషయాన్ని మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం శవానికి పదకొండు నుండి పద్నాలుగు రోజుల వరకు గోల్డ్ జుట్టు ఇవన్నీ పెరుగుతాయి ఎందుకంటే జీవం మెల్లగా నిష్క్రమిస్తుంది ఒకేసారి బయటకు దూకేయదు కాబట్టి ఆధ్యాత్మికంగా చూస్తే ఎవరైనా భౌతికంగా చనిపోయిన పద్నాలుగు రోజుల వరకు వారు చనిపోయినట్టు వెల్లడించలేం అయితే ఇలా ఉండాలా వద్దా అన్న సంశయంలో కొంతసేపు ఉన్నాక జీవం ఉండాలని నిర్ణయించుకుంది కానీ శరీరం కేవలం మంచానికి పరిమితమైంది అది అందరిలా లేచి నుంచుని తిరిగి సాధారణ పనులు చేసే స్థితిలో లేదు నేను ఇది ఎవరిని కించపరచడానికి అనట్లేదు మీరు ఈ విషయాన్ని ఒక అంశంగా చూడండి భావోద్వేగాలతో కాదు అప్పుడే మీరు దాన్ని సరియైన విధంగా అర్థం చేసుకుంటారు కాబట్టి అపస్మారక స్థితి అన్నప్పుడు అవి రెండు రకాలుంటాయి ఒకటి శరీరం చొచ్చుబడిపోతుంది కానీ మైండ్ మాత్రం ఇంకా చురుగ్గానే ఉంటుంది ఇది చాలా బాధను కలిగించగలదు ఎందుకంటే వారు చూడగలరు వినగలరు వాసన చూడగలరు అర్థం చేసుకోగలరు కాని వారు ఏమీ చేయలేరు మాట్లాడడం తర్వాత సంగతి ముందు లేచి నడవాలనిపిస్తుంది స్పందించలేకపోతున్నారు శరీరం కదలడం లేదు కానీ మైండ్ ఇంకా చురుగ్గానే ఉంది మరో స్థితి ఏమిటంటే శరీరం కొంత మేరకు బాగానే ఉంటుంది కానీ మైండ్ పనిచేయడం లేదు అందువల్ల శరీరం పనిచేయదు శరీరం బాగానే ఉంటుంది మైండ్ స్పందిస్తే అది పనిచేయగలదు కానీ మైండ్ పనిచేయట్లేదు మైండ్ అక్కడ ఉండడానికి అవసరమైన భౌతిక నిర్మాణం దెబ్బతింది ఏదో దెబ్బతింది అందువల్ల మైండ్ ఉండడానికి తగిన చోటు లేదు దాంతో అది ఏ పని చేయలేకపోతుంది కానీ మైండ్ యొక్క సూక్ష్మ అంశాలు ఇంకా చురుగ్గానే ఉంటాయి కేవలం విచక్షణ బుద్ధి నిర్ణయాలు తీసుకునే బుద్ధి తారతమ్యాలు చూపే బుద్ధి అది మాత్రమే పోయింది కానీ అపస్మారక జ్ఞాపకాలతో నడిచే మరో మైండ్ ఏదైతే ఉందో అది ఇంకా ఉంది అది లేకపోతే అసలు శరీరం బతికుండలేదు కాబట్టి ఒక వ్యక్తి చాలా కాలం పాటు అలా పడుకుని ఉంటే విచక్షణనిచ్చే మైండ్ లేకుండా అలా ఉంటే అప్పుడు ఆ స్థితిలో తమ వ్యవస్థను నడిపిస్తున్న ఆ అపస్మారక మైండ్కు సంబంధించిన అంశాలు మెల్లగా వారి ఎరుకలోకి రావచ్చు అలా జరిగే అవకాశం చాలానే ఉంది ఇటువంటి వారితో నేను తగినంత సమయం గడపలేదు ఒకటో రెండోసార్లు చూసినప్పుడు వారిలో ఏదో జరుగుతున్నట్టు నాకు తెలిసింది వారికి మైండ్ ఉండే అవకాశం లేదు కానీ వారిలో చాలా విషయాలు జరుగుతున్నాయి అంటే ఒక విధంగా అపస్మారక మైండ్ వారి ఎరుకలోకి వచ్చి ఉండొచ్చు ఎందుకంటే సాధారణ మైండ్ విచక్షణనిచ్చే మైండ్ పోయింది కాబట్టి మరో అంశం వారి ఎరుకలోకి సాధారణంగా చాలా మందికి ఎరుకలో ఉండదు కాబట్టి వారికి బాధ తెలియకపోవచ్చు కానీ ఒక విధమైన విభ్రాంతిలో ఉండే అవకాశం ఉంది చాలా మంది ఆ స్థితిని చాలా ఇష్టపడతారు ప్రజలు తాగేది మత్తు పదార్థాలు తీసుకునేది సూర్యోదయం అయ్యాక కూడా మంచంలోనే ఉండేది ఎందుకంటే వాళ్ళకి అది నచ్చుతుంది అలాగే ధ్యానం చేయాలనుకునేది ఎందుకు వాళ్ళు అలా స్పృహ నిస్పృహ స్థితుల మధ్యన అటూ ఇటూ తిరుగుతూ అలా అంచులో ఉండి కాస్త నాట్యం చేయడం ఇష్టపడతారు కాబట్టి మద్యపానం మత్తు పదార్థాలు నిద్రమత్తు బద్ధకం అతిగా తినడం లైంగికత ఇవన్నీ మీకు ఆ అంచున కాసేపు ఉండడానికి అవకాశం ఇస్తాయి అటు ఇటు కాని ఆ అంచున కాబట్టి విచక్షణ బుద్ధి లేకపోతే ఒక విధంగా వారికి అది మంచిదే అని చెప్పొచ్చు ఊరికే అలా ఉండడం ఏ ఇబ్బందులు ఉండవు ఏ పని ఉండదు ఏమీ ఉండవు శరీరాన్ని సౌఖ్యంగా ఉంచితే పడకపుండ్లు అవి ఇవి రాకుండా చూసుకుంటే నిజానికి తాను చాలా సౌఖ్యంగా ఉండగలడు బాధ ఎవరికి ఉంటుందంటే నిజంగా బాధ అనుభవించేది ఎవరంటే ఎవరికైతే శరీరం పడిపోయి మైండ్ పూర్తిగా చురుగ్గా ఉంటుందో వారు చాలా బాధ అనుభవిస్తారు వారు ఆ పరిస్థితిని పూర్తిగా అంగీకరించి ధ్యానస్థితిలోకి వెళ్లగలిగితే తప్ప అలాంటి స్థితికి చేరుకోగలిగితే అది వారికి చాలా గొప్ప స్థితి కాగలదు ఆధ్యాత్మికంగా ఎందుకంటే ప్రస్తుతం మీ అందరికున్న సమస్య ఏమిటంటే వారు గంటల తరబడి కూర్చుని ధ్యానం చేయగలరు కానీ సమస్యల్లా కాళ్ళు ఇంకా వెన్నెముక ఈ రెండు సమస్యలు లేకపోతే రోజుల తరబడి ఇలా కూర్చుంటారు అవునా అతనికిప్పుడు ఆ సమస్యలు లేవు కాళ్లలో లేదు వెన్నెముకలో స్పందన లేదు అతను ఆ స్థితికి రాగలిగితే వాళ్లు రాగలరని అనిపిస్తుంది వారితో కొంత సమయం గడిపితే వారు ఆ స్థితికి వచ్చారో లేదో చెప్పగలను ఆ స్థితికి రాగలిగితే ఆధ్యాత్మికంగా అది చాలా లాభదాయకమవుతుంది శరీరం లేదు కానీ మైండ్ చురుగ్గా ఉంది అద్భుతం ఇది సాధకుల కళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది శరీరమే కదా అవునా మొదట్లో మైండ్ ఇబ్బంది పెడుతుంది కానీ ఒకసారి దాన్ని పరిష్కరించాక ఇక ఒకే ఒక సమస్య ఈ శరీరమే మీకు శరీరం లేదు కానీ మైండ్ చురుగ్గా ఉంది ఆహా ఇది ఎంతో మంచి విషయం కానీ ఇది నరకల్లా అనిపిస్తుంది ఎందుకంటే వారు ఎప్పుడూ మరొకరితో పోల్చుకుంటూ బతికారు ఎవరో నడవగలరు వీరికి బాధ ఎవరో మాట్లాడగలరు వీరికి బాధ వీరు నడవలేరు మాట్లాడలేరు ఇతరులు చేసేవి చేయలేరు కాబట్టి బాధ ఇప్పుడు కూడా అన్ని బాగున్నా జనాలు బాధపడుతున్నారు ఎందుకంటే పక్క వారి దగ్గర లక్షలున్నాయి వీళ్ళ దగ్గర లేవు బాధ వారికి ఏదో ఉంది వీరికి అది లేదు బాధ అవునా కాబట్టి వారిలో ఇదే వైఖరి కొనసాగే అవకాశం ఉంది కానీ వారు దాని నుండి బయటపడగలిగితే అది వారికి అద్భుతమైన స్థితి కాగలదు శరీర సమస్యలు లేవు మైండ్ చురుగ్గా ఉంది వారికి దీక్ష ఇవ్వచ్చు నేను వారి పరిస్థితిని చులకన చేసి మాట్లాడడం లేదు నిజానికి ఈ పరిస్థితి అతనికి మరింత మంచి చేయగలదు ఇంకేమీ చేయలేకపోతే ఈ పరిస్థితి వారికి అద్భుతంగా పనిచేయగలదు ఊరికే అలా పడుకోగలిగి మైండ్ చురుగ్గా ఉండగలిగితే చాలా అద్భుతాలు జరగచ్చు నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే నా దృష్టిలో మీ జీవితంలో ఏ విషాదం జరిగినా సరే దాన్ని మీకు అనుకూలంగా ఎలా మంచుకోవాలో మీకు తెలియాలి ప్రతికూలంగా కాదు ఎందుకంటే మీకేం జరుగుతుంది అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉండదు కానీ దాన్ని ఎలా మలుచుకుంటారనేది మాత్రం వంద శాతం మీ చేతుల్లోనే ఉంటుంది అవునా కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితి ఎదురైనా దాన్ని కూడా మన లాభానికి వాడుకుందాం